మెరిసే అందం కోసం గ్రీన్ టీ ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకుందాం. గ్రీన్ టీని అందం కోసం సులభంగా ఉపయోగించవచ్చు. ఉబ్బిన కళ్ళు, మృత కణాలను తొలగించటం మరియు పొడిదనంను తగ్గించటం, అలసట తగ్గించడానికి గ్రీన్ టీని ఎప్పుడైనా వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. మీ చర్మతత్వాన్ని బట్టి గ్రీన్ టీ ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ చర్మాన్ని దెబ్బతీసే యూవీ కిరణాల నుండి రక్షించటానికి చర్మం మీద రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాలకు మరమ్మత్తు చేయటం మరియు కొత్త చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. గ్రీన్ టీలో 40 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మొటిమలు. 1/2 కప్పు గ్రీన్ టీలో కాటన్ బాల్స్ని ముంచి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. గ్రీన్ టీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఐజెల్ మాస్క్. 1 స్పూన్ గ్రీన్ టీ పొడిలో 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ నిమ్మరసం, 5 చుక్కల బాదం నూనె, 1/2 కప్పు వేడి నీరు కలపాలి. వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి రిఫ్రిజరేటర్లో ఉంచాలి. చల్లగా అయిన ఈ మిశ్రమాన్ని స్పూన్ సాయంతో కళ్ళ మీద పెట్టుకోవాలి. ఈ జెల్ నల్లటి వలయాలు కళ్ళ ఉబ్బును తగ్గించడంలో సహాయపడుతుంది. రిలాక్స్ మాస్క్. 1 బౌల్లో 2 గ్రీన్ టీ బ్యాగ్లో ఉన్న పొడిని తీసుకోవాలి. దీనిలో 1 స్పూన్ తేనె, 2 చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ని ముఖానికి, మెడకు రాసి 1/2 గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రీన్ టీ మాస్క్ చర్మ అలసటను తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్ మాస్క్. గ్రీన్ టీ ఆకులను మెత్తని పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్లో 2 చుక్కల నిమ్మరసం, 1 స్పూన్ పాలమీగడ, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి, మెడకు రాసి 6 గంటల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ బాడీ స్క్రబ్. 1 కప్పు బ్రౌన్ షుగర్లో 1 స్పూన్ ఎండిన గ్రీన్ టీ ఆకులు, 2 స్పూన్ల తేనె, 1/2 కప్పు ఆలివ్ ఆయిల్, 10 చుక్కల లావెండర్ నూనె వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయాలి. ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఈ స్క్రబ్ని ఉపయోగించవచ్చు. ఇలా చేయటం వల్ల తక్షణ రిఫ్రెష్ మరియు మృదుత్వం పొందుతారు. ఈ విధంగా మీరు కూడా మీ చర్మ సౌందర్యానికి గ్రీన్ టీని ఇలా ఉపయోగించుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.